హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఎలా ఉన్నాను ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి నేను మీ అందరితో చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది కరెక్టా రైటా రాంగా అనేది మీరే నాకు చెప్పాలన్నమాట. సో అంతకంటే ముందు కూడా ఇది ఏంటబ్బా అని కొత్తగా అనుకుంటున్నారా? సో ఇది నేను అప్పుడెప్పుడో తీసుకున్నాను అనమాట, ఎందుకో పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను. ఇది కూడా ఎలా ఉంది నాకు అనేది కామెంట్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇప్పటికి ఏంటంటే, మనం బాగా హెవీగా రెడీ అయినప్పుడు పెట్టుకుంటుంటే అద్దరిపోతుంది అనమాట. నాకు అలా ఇష్టం అనేసి నేను కొనుక్కున్నాను, బట్ ఎందుకో పెట్టుకోవాలనిపించింది, పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా హెవీగా రెడీ అయినప్పుడు పెట్టుకొని నేను చూపిస్తానండి మీకు, ఓకేనా? సో ఇప్పుడు అయితే ఫస్ట్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు నేను మీతో చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నా, ఏంటి అనుకుంటున్నారా? సో చాలామంది మనమే అమ్మాయిలం పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. సో అందులో హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, రెండూ ఉంటాయి. లైఫ్ అంటే అంతే కదా, రెండూ ఉండాలన్నమాట. మనకి రెండూ ఉంటేనే మనకు లైఫ్ అనేది. మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని చెప్పేసి అసలు ఏంటి అనేది అనుకుంటున్నారా? సో చెప్తానండి. ఒకవేళ ఎవరికైనా దీనికి నేను చెప్పిన వే తప్పుగా అనిపిస్తే ఇంకా సారీ, ఇగ్నోర్ చేసేయండి, ఏం పర్లేదన్నమాట. జస్ట్ నాకు ఎందుకో బాధగా అనిపించి సాడ్గా అనిపించింది అనమాట. సో అందుకనేసి చెప్పాను అది కూడా. సో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్ అందరు ఉంటారు, అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసాక ఇదే మన ప్రపంచం అవుతుంది, ఇదే మనకు అన్నీ అనిపిస్తాయి. బట్ కాకపోతే ఒకే కానీ ఒక టైంలో అనిపిస్తుంది అనమాట, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నామా అని కొన్ని సందర్భాలలో అనిపిస్తుందండి. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇంత పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, బట్ ఈ మంత్ 25th మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. సో నాకు చాలా 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 ఇష్టం తనంటే, నేనంటే కూడా తనకు అంతే ఇష్టం అనమాట. బట్ ఏంటంటే, తన మ్యారేజ్కి వెళ్ళలేనేమో అన్న బాధలో అనమాట ఈ వీడియో చేస్తున్నాను. బాధలో ఉండి ఎంత రెడీ అయ్యారనుకుంటారేమో, బట్ కాకపోతే ఎందుకో అలా పిచ్చిదానిలా కూర్చున్నానండి. పిచ్చిదానిలా కూర్చొని ఉండిపోయి ఎందుకు రెడీ అవ్వాలనిపించి రెడీ అయ్యాను నేనైతే. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ మంత్ 25th మా ఫ్రెండ్ మ్యారేజ్ అండి. సో తన మ్యారేజ్కి వెళ్తానా వెళ్ళనా, అసలు ఏం జరుగుతుందో ఏమో అనేసి కొంచెం టెన్షన్గా ఉన్నాను అదనమాట. అది కూడా ఎందుకు అంటే, మనం ఇక్కడికి వచ్చాక మన ఓన్ డిసిషన్ అంటూ మనం ఏం తీసుకోలేము. మనం మన హస్బెండ్ అడగాలి, తను యాక్సెప్ట్ చేయాలి. తను యాక్సెప్ట్ చేశాక మనం ఎక్కడికైనా వెళ్ళాలి కదా. సో అలాగా అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఒంటరి దాన్ని ఏమో అన్న ఫీలింగ్ ఉందండి నాకు. ఇప్పటికీ కూడా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ దాటింది కదా, అయినా కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట నేను ఒంటరి దాన్ని ఏమో అసలు ఎందుకు ఇలా అనేసి అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నాం రా బాబు అనిపిస్తుంది అనమాట. సో అలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. మీకు అలా అనిపిస్తుందా లేదా అనేది నాకు చెప్పండి, ఓకేనా? సో ఆదిని అడిగాను ఫస్ట్, ఆదిని అడిగింటే మ్యారేజ్కి వెళ్తానని చెప్పేసి వద్దులే ఏం వెళ్తావు కానీ అన్నాడు. అండ్ మాకు 24th అని మ్యారేజ్, 25th మా ఊర్లో తిన్నాలన్నమాట. సో రెండూ కలిసి వచ్చాయి. బట్ తనేమో 2 డేస్ ముందన్నా రారాదా అని చాలా రిక్వెస్ట్ చేస్తుందండి. తను చాలా రిక్వెస్ట్ చేసినా నేను వెళ్ళలేని పరిస్థితి నాది. తను రిక్వెస్ట్ చేస్తుంది బట్ తను అర్థం చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే, తనకు నా అంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఎవరు లేరు మా క్లాస్లో. అలాగా తనంతా రిక్వెస్ట్ చేస్తుంది, నేను పోలేకపోతున్నాను అనేసి నాకు చాలా బాధగా ఉండే. అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. తనంతా రిక్వెస్ట్ చేస్తుంది వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఒప్పించుకోవాలి అనేసి చూస్తా ఉన్నది. తను మా అది కూడా కాల్ చేసిందనమాట, అన్న 2 డేస్ ముందన్నా పంపించండి నా ప్లీజ్ అని నన్ను రిక్వెస్ట్ చేస్తుంది. బట్ కాకపోతే అది కూడా యాక్సెప్ట్ చేస్తాడు త్వరగా, కాకపోతే ఆలోచిస్తాడనమాట. అంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిన్నాలుంది, ఆ తర్వాత మాకు కొద్దిగా అక్కడ మనకు 3 ఇయర్స్ తర్వాత తిన్నాలు చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు తన నేను మళ్ళీ వెళ్తే కన్ఫామ్గా ఒక 10 డేస్ అలా ఉంటానండి. సో మళ్ళీ ఉంటుంది కదా, ఎలా పంపించాలి ఏంటి అనేది చాలా ఆలోచిస్తున్నాడు. తను ఇక్కడ చెప్పుకోవాలి, నాకు చెప్పుకోవాలి, మళ్ళీ తనకు ఆన్సర్ చేయాలి, ఇంతమందికి ఆన్సర్ చేయాలి కదా ఒక వ్యక్తి అలాగా అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా, అసలు వెళ్తున్నా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. వెళ్ళగలుగుతున్నా లేదా అని కూడా అనిపిస్తుంది అనమాట. ఏమో ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీకైతే నేను తను చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తా చూపించడానికి. అడుగుతా ఫస్ట్, అడిగే ట్రై చేస్తా. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే తనకు కావాలి. ప్లీజ్ విష్ ద మై ఫ్రెండ్ అనమాట. సో అనిత పేరు, హస్బెండ్ పేరు అయితే నాకు ఇంకా చెప్పింది కానీ గుర్తులేదు. ఓకేనా? డెఫినెట్గా మీ అందరు కూడా తను విష్ చేసి, తను బ్లెస్ చేసి, తను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోండి, ఓకేనా? సో ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ నా నుంచి మీ
అంటే మళ్ళీ ఎన్ని రిక్వెస్ట్లు అంటారు, మళ్ళీ ఇది ఒకటి అనుకుంటారే, మరలా ఏం లేదండి. ప్లీజ్ తనని మీరందరూ బ్లెస్ చేసి, తను బ్లెస్ చేయండి, అలాగే తను హ్యాపీగా ఉండాలని మీరు అందరూ కోరుకుంటూ నేను కూడా కోరుకుంటాను అనమాట. సో అది 24th మ్యారేజ్. సో ఆ రోజు ఒకవేళ కుదిరితే ఆ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను. సో అంతవరకు కూడా థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అని చెప్పను. ఒక చిన్న మాట చెప్తాను, ప్రతి ఆడపిల్లకు కష్టాలు సుఖం అన్నీ ఉంటేనే లైఫ్ అని నా ఫీలింగ్. దిస్ కరెక్ట్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో అందుకే తను అడగగానే వెళ్ళలేకపోతున్నానే అని నాకు చిన్న బాధ ఉండే. తను అడగగానే అసలు ఇంటి దగ్గర కనుకైతే వచ్చి లాక్కెళ్ళిపోతుందన్నమాట. అసలు మా అమ్మకు చెప్తుంది అంటే నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది. ఏం ఆలోచించదు. ఇక్కడ ఏంటంటే ఆలోచించాలి, అడగాలి, అన్నీ చేయాలి కదా, అలాగనమాట. అందుకు మనం అప్పుడప్పుడు ఇలాంటి బాధలు అలాంటివి ఉంటాయి కదా. సో అదనమాట అయితే మొత్తానికైతే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తారా, నాకు తెలిసి నేను నాకు ముఖ్యమైన మ్యారేజ్ ఏదైనా ఉంది అంటే నాకు వెళ్ళిన తర్వాత ఇదే అండి. సో వెళ్ళగలుగుతానా లేదా అనేది చాలా టెన్షన్. అసలు తనకు వెళ్ళినైతే ఫస్ట్ తన మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పింది, బట్ నేనైతే నమ్మలేదన్నమాట మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పినా కూడా. తర్వాత ఇంట్లో పసుపు దంచే రోజు నా పిక్ పెట్టిండే, అప్పుడు నమ్మాను తన మ్యారేజ్ ఫిక్స్ అయిందని. ఓకే తనకు మ్యారేజ్ అంటే ఏదో నాకు 2-3 డేస్ నుంచి నాకు భయంగా నాకు కళ్ళని టీస్ వస్తున్నాయి అనమాట. సో అంటే ఇన్ని రోజులు కలిసిండి ఒకసారిగా, నాకు మ్యారేజ్ అయినప్పుడు తను ఎంత బాధపడుతుంది, ఇప్పుడు తనకు మ్యారేజ్ అయినప్పుడు నేను అంతే బాధపడుతున్నాను అనమాట. సో చూడాలి అసలు ఎలా, తనకు మ్యారేజ్ అంటే నాకు ఏడుపు వస్తుంది అనమాట, ఏమో నాకు ఏమి అర్థం కాకుండే. సరే ఓకే అండి, మీరందరూ తను బ్లెస్ చేసి, మీ అందరు బ్లెస్సింగ్ తనకు కావాలని నేను అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. సో ఇలాంటి ఫ్రెండ్స్ని మనం అయితే ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు, బట్ నేను ఎప్పటికీ మిస్ చేసుకోను తన్నైతే. తను ఇంకా లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్గానే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇంకా ఏం చెప్పలేను ఎందుకంటే అదనమాట. సరేనా, బాయ్ అండి.